మాట్లాడుతుంది, సార్ ఫిజిక్స్ లో మీరు ఈ నోబెల్ బహుమతిని ఎలా పొందుకున్నారు, ఏంటి, ఏదైనా యూనివర్సిటీనా, లేదా ఏదైనా బుక్సా, లేదా ఏదైనా కార్యమా, లేదా గొప్ప విశేషాలా, లేకపోతే ఏంటి అంటే, ఆయన ఒక్క మాట చెప్తున్నాడు, దీనికి అంతటికి కారణం ఈ నోబెల్ బహుమతి రావడానికి కారణం మా అమ్మ, మా అమ్మ, మా అమ్మ అనేసి. కారణం ఏంటంటే వాళ్ళమ్మ ప్రతిరోజు ఆ అబ్బాయితో ఒక క్వశ్చన్ అడిగేదట, ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళేసి వచ్చావు, ఎన్ని క్వశ్చన్స్ మీ టీచర్స్తో అడిగావు, హౌ మెనీ క్వశ్చన్స్ డిడ్ యు ఆస్క్ యువర్ టీచర్, మీ టీచర్స్తో నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అడిగావు. ఆ రోజు నుంచి టెక్స్ట్ బుక్లో అబ్బాయి ముందుగానే వాళ్ళమ్మ క్వశ్చన్ అడుగుతుంది, ముందుగానే ప్రిపేర్ అయ్యేవాడు. ఫిజిక్స్లో సైన్స్లో అతను నోబెల్ బహుమతి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే తల్లి అనేది చాలా గొప్ప బంధం, ప్రపంచంలో బంధాలన్నింటిలో అతి ప్రేమతో కూడిన బంధం తల్లి బంధం అంట. దానికి కారణం ఏంటి అంటే కంప్లీట్గా అనాటమీ సిస్టాన్ని గమనిస్తే ప్లాసెంట లేదా ఒక తల్లి నుంచి ఒక జరాయు లేకుంటే ఒక బొడ్డులాగా ఆ బిడ్డకు ఒక నిరంతరము 9 నెలల వరకు లేదా బయటికి వచ్చేంత వరకు బిడ్డ నిరంతరము ఆక్సిజన్, నిరంతరము బ్లడ్, అదేవిధంగా అభివృద్ధి కోసం పోషకాలు, లవణాలు అన్నిటినీ అందించే ఒక బంధం. అటువంటి బంధాన్ని కూడిన ఆ తల్లి, అందుకనే ఆ తల్లికి అటువంటి ఎఫెక్ట్ ఉంటుంది ఆ విధమైన ప్రేమ. అందుకని ఆమె పెట్టిన కాన్సెప్ట్ కూడా ప్రేమతో అమ్మ. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఇందాక చెప్పారు రాఘవ నాయుడు గారు కరెక్ట్ మాట చెప్పారు, ప్రపంచంలో అమ్మని ద్వేషించే ఒకే ఒక ఎవడంటే మానసిక రోగి. నా దగ్గర కూడా కౌన్సిలింగ్స్ చాలా మంది వస్తుంటారు, సార్ మా అబ్బాయి చిన్నప్పటి నుంచి నన్ను బాగా విరక్తిగా లేదా ఆ తల్లి చెప్పుకుంటూ వస్తుంది, ఒక్కోసారి నా గొంతు కూడా విసిరడానికి వస్తాడు సార్, వాడు నిజంగా మానసిక రోగి. అందుకని తల్లిని ప్రేమించాలి. ఎవరైతే తల్లిని సరిగా సన్మానించలేదో వాడి జీవితం అసలుకి వాడు పుట్టడం కూడా అవసరమే. అందుకని తల్లి ఒక అక్కగా, ఒక వదినగా, లేదా ఒక తల్లిగా, ఒక శక్తిగా, అమ్మమ్మగా, లేకుండా అన్ని అంశాల్లో ఆమె ఒక మహాశక్తిగా ముందుకెళ్తుంది. అదే సమయంలో భర్త ద్వారా రకరకాలుగా ఇబ్బందులకు గురయ్యి సప్రెస్ అవుతూ, డిప్రెస్ అవుతూ, ఆమె అప్రెస్ అవుతూ తిరుగుతుంది. అందువల్ల డియర్ ఫ్రెండ్స్, తల్లిని గౌరవించాలా, తల్లితో పాటు ఆడబిడ్డల్ని కూడా కాపాడుకోవాలా. ఆడబిడ్డల్ని కాపాడుకోకుండా చాలా ప్రమాదం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే కమింగ్ డేస్, రాబోయే రోజుల్లో భార్యలు లేని స్థానంలో భార్య బదులుగా రోబోలతో లేదా రోబోట్స్తో మనం కాపురాలు చేయాల్సి వస్తేమో. అందుకని ప్రతి మగ పిల్లవాడు లేదా మగ వ్యక్తి ఆలోచన చేయాలి. ఎందుకంటే తల్లి పాత్ర చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అందువల్ల ఈమె పెట్టిన ఈ కాన్సెప్ట్ కూడా ప్రేమతో అమ్మ మంచి ఉద్దేశంతో పెట్టింది. చివరిగా నేను మీకు ఒక సిచ్యువేషన్ చెప్పి మన ప్రభుత్వాలు ఎంత గుడ్డివి అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒకసారి నా బాల్యతరంలో జరిగిన గుర్తులు మీకు ఒకటి ఒక విషయం చెప్తున్నాను. ఒక వ్యక్తికి బెస్ట్ టీచర్ అవార్డు జిల్లా నుంచి డిఓ గారు అర్థం చేశారు. ఆ రోజుల్లో నేను 7వ క్లాస్ చదువుతున్నాను, మా టీచర్గా ఆయన ఉన్నాడు, బట్ అందరూ సంతోషపడ్డారు కానీ నా మనసులో చాలా విషభావాలు ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయంటే ఈయనేమో సబ్జెక్ట్ చెప్తున్నాడు కానీ వీళ్ళమ్మను బయటకు తరిమేసేవాడు, వీళ్ళమ్మ బస్ స్టాండ్లో అడుగుకునేది, ఈజ్ అ టీచర్. బట్ ప్రభుత్వం మాత్రం ఆ వ్యక్తిని నేను చెప్పకూడదు, ఎక్కడ పేరు కూడా చెప్పట్లేదు. ఆ వ్యక్తికి మాత్రం ఉత్తమ ఉపాధ్యాయులు ఇచ్చింది, ఆ తల్లి మాత్రం బయటకు వెళ్ళింది, ఎంత దారుణం వచ్చింది. అందుకనే అమ్మా నాన్నలు, దేవుళ్ళ లాంటి అమ్మా నాన్నలు తరిమేసి దేవుళ్ళ కోసం, విగ్రహాల కోసం తిరిగే దుర్మార్గులైన కొడుకులు ఉన్నారు. ఇటువంటి వాళ్ళ విషయంలో ఖచ్చితంగా తల్లి ప్రేమ, తండ్రి ప్రేమను గమనించి గుర్తించుకొని ముందుకు వెళ్తారని ఆశ.